गुड इवनिंग फ्रेंड्स, जय भीम। హలో వినిపిస్తుందండి? కుశల గుడ్ ఈవినింగ్। हेलो रामू, हाय। हेलो, నేను మాట్లాడేది వినిపిస్తుందా? స్కై బాబా గారు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? హలో షాజహానా, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ప్లీజ్ లెట్ మీ నో। హలో, ఓకే, జై భీమ్ అరుణ్। ఓకే ఓకే సత్యపాల్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। అందరికీ జై భీమ్। ఫేస్బుక్ మిత్రులకు, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్నటువంటి మిత్రులు అందరికీ కూడా జై భీమ్, గుడ్ ఈవినింగ్। మై ఫ్రెండ్స్ అండ్ మై స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ, ఏ వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్ ఫర్ బీయింగ్ విత్ మీ। Shall I start? Hello, Nasir Gar unnara Sky? Nasir Ahmad Gar, ayana join ayinatledu, ok sari chudandi।
స్టార్ట్ చేస్తా. నసీర్ అహ్మద్ గారు ఉన్నారా స్కై, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సార్. కొప్పల్ మోహన్ రావు గారు, మార్గరీటా మేడం, సునీల్, సత్యపాల్ గారు, పాల్ కుమార్ గారు, జయ గారు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, యా అందరికీ జై భీమ్. ముందుగా దునియాదారి అనేటువంటి కార్యక్రమం ద్వారా స్కైబాబా గారు, షాజహానా వారి మిత్రులు కొంతమంది ముస్లిం సమస్యల మీద, ముఖ్యంగా రాజకీయ అంశాలు, ముస్లింల పరంగా ఉన్నటువంటి సమస్యలు, రాజకీయ పరిష్కారాలు, ఇటువంటి అంశాల మీద గత కొంతకాలంగా దునియాదారి పేరుతోటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దాని ద్వారా, ఆ కార్యక్రమం ద్వారా నన్ను సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ప్రముఖ చారిత్రక పరిశోధకులు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఇటీవల రచించినటువంటి ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్, ఇది పుస్తకం. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ అనే పేరుతోటి ఫాతిమా షేక్ గారి మీద ఆయన రాసినటువంటి పుస్తకం మీద పరిచయం చేయవలసిందిగా దునియాదారి ద్వారా స్కైబాబా గారు, అలాగే రచయిత నసీర్ అహ్మద్ గారు కూడా కోరారు. సార్ నమస్తే అండి. జై భీమ్, నసీర్ అహ్మద్ గారు ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు. వారిద్దరూ నన్ను కోరారు, రచయితతో పాటు ఈ కార్యక్రమ నిర్వాహకులు అయినటువంటి స్కైబాబా గారు కూడా నన్ను అడగడం. నేను సంతోషంగా దీన్ని చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే ఫాతిమా షేక్ మీద మాట్లాడుకునే ముందు, మనం ఈ పుస్తకం గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు, అసలు ఏం జరుగుతుంది ఇటువంటి, అంటే ఫాతిమా షేక్ ఇప్పటి వరకు ఇన్ని రోజుల దాకా, అంటే సుమారు 170 సంవత్సరాల దాకా ఫాతిమా షేక్ పేరు మనకి తెలియకపోవడం, ఆమె గురించి మనం వినకపోవడం, మన తెలుగు సమాజానికే కాదు మొత్తంగా భారత సమాజానికి, ఈ ఇంటలెక్చువల్ ఫీల్డ్లో, తర్వాత అకాడమియాలో, అకాడమిక్ రంగంలో ఆమె కనిపించకుండా పోవడానికి వెనుక ఏముంది అని మనం మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా మన హిస్టోరిగ్రఫీ ఎలా ఉందని చెప్పేసి అనుకుంటే, భారతదేశంలో ఈ దేశపు సోషల్ హిస్టరీ అన్నా లేకపోతే సోషల్ రిఫార్మ్ అన్నా కేవలం 5% లేకపోతే అంతకంటే తక్కువగా ఉన్నటువంటి కొన్ని వర్గాల స్త్రీల సమస్యలు, బ్రాహ్మణ క్షత్రియ వర్గాల స్త్రీల సమస్యలనే అసలైన సమస్యలుగా భావించి, లేకపోతే వారి పరంగా జరిగినటువంటి సంస్కరణ, సంఘ సంస్కరణనే అసలైన సంస్కరణగా భావించి, సతీ సహగమనం, బాల్య వివాహాలు, తర్వాత నిర్బంధ వైధవ్యం లాంటి సమస్యలు, ఇవి కేవలం బ్రాహ్మణ క్షత్రియ వర్గాల స్త్రీలకు మాత్రమే ఆ రోజుల్లో ఉండేవి. ఆ సమస్యల మీద పోరాడినటువంటి బ్రాహ్మణ వర్గాల సంస్కర్తలు, వారు కూడా బ్రాహ్మణ వర్గాల సంస్కర్తలే, రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, తర్వాత కందుకూరి వీరేశలింగం, ఇక్కడ ఇటువంటి వాళ్ళు, వాళ్ళు చేసినటువంటి సంస్కరణనే ఈ దేశంలో అసలైన సంస్కరణవాదంగా, అసలైన సంస్కరణగా మనకి సోషల్ హిస్టరీతో పాటు అన్ని అటు మేధో రంగంలోనూ, ఇటు అకాడమిక్ అన్ని రంగాల్లో, ఉద్యమాల పరంగా కూడా దాన్నే చాలా కాలం పాటు సామాజిక చరిత్రగా, సామాజిక సంస్కరణగా భావించబడింది. వాళ్ళ సంబంధించినటువంటి కృషినే మనకి పాఠ్యాంశాలుగా స్కూల్ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి, స్కూలు టెక్స్ట్ బుక్స్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అదే అసలైనటువంటి చరిత్రగా, అసలైనటువంటి
సంస్కరణగా చెప్తూ వచ్చారు. అందుకని మనకి మిగతా వాళ్ళు అశేషమైనటువంటి నూటికి 90% 95%గా ఉన్నటువంటి స్త్రీల సమస్యల మీద పనిచేసినటువంటి బ్రాహ్మణేతర సంస్కర్తలు వాళ్ళు ఫూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణగురు, అయ్యంకాళి ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నాన్ బ్రాహ్మణ రిఫార్మర్స్. వారు వచ్చినటువంటి సమాజానికి సంబంధించినటువంటి స్త్రీల సమస్యల మీదే కాకుండా మొత్తంగా స్త్రీల సమస్యలని, స్త్రీ సమస్యని ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి చూశారు. వాళ్ళు స్త్రీ సమస్యని అణగారిన కులాల సమస్యలతో పాటు కలిపి వాటి నిర్మూలన కోసం, వాటి పరిష్కారాల కోసం కృషి చేశారు. అందులో అప్పట్లో అణగారిన కులాల స్త్రీల సమస్యలు ఏంటి? వెట్టిచాకిరి, అవిద్య, నిర్బంధ వైధవ్యం, సారీ నిర్బంధంగా చేసేటువంటి వెట్టిచాకిరి, తర్వాత వారి పరంగా జోగిని, జోగిని బసివి ఇట్లాంటి ఆచారాలు, ఇలా లైంగిక దోపిడీ, మతం పేరు మీద వారు లైంగిక దోపిడీకి గురి కావడం, తర్వాత వెట్టిచాకిరి, వెట్టిచాకిరి అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంది, అలాగే అవిద్య ఉంది, అంటరానితనం ఉంది, ఇవన్నీ వారి సమస్యలు. అయితే ఈ సమస్యలను అడ్రస్ చేయకుండా కొందరు స్త్రీల సమస్యలనే, సతీ సహగమనం, బాల్య వివాహాలు ఇట్లాంటివి అవి సమస్యలు కాదని కాదు, అవి సమస్యలే, తీవ్రమైన సమస్యలే. అయితే ఆ సమస్యల మీద మాత్రమే పనిచేసినటువంటి బ్రాహ్మణ సంస్కర్తలని మాత్రమే పరిగణలోకి తీసుకుని అందరినీ, స్త్రీలందరి సమస్యలని ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి చూసి వాటి పరిష్కారాలని, ఆ సమస్యలకు పరిష్కారాలను వెతుకున్నటువంటి వీళ్ళని, ఫూలేని, అంబేద్కర్ని, నారాయణ గురుని, పెరియార్ని, వీళ్ళని చాలా కాలం పాటు చరిత్రలో కనిపించకుండా చేశారు, పుస్తకాల్లో కనిపించకుండా చేశారు, పాఠ్యాంశాల్లో మనకి తెలియదు, చాలా కాలం పాటు తెలియదు. అందులో భాగంగానే ఆ వర్గాలకు చెందినటువంటి స్త్రీ సంస్కర్తలైనటువంటి సావిత్రిబాయి, తర్వాత ఫాతిమా షేక్, జల్కారీబాయి, నంగేళి ఇట్లాంటి వాళ్ళు చరిత్ర కందకుండా పోయారు. ఫూలే, అంబేద్కర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినట్టే అదే క్రమంలో ఇంకా ఇప్పుడే సావిత్రిబాయి గురించి, తర్వాత మనకి ఫాతిమా షేక్ గురించి, వీళ్ళ గురించి జల్కారీబాయి కోరి ఇట్లాంటి వాళ్ళ గురించి ఇప్పుడే మనకి అధ్యయనాలు వస్తున్నాయి. దీనికి మనకి తెలుసు దాని వెనుక ఉన్నది ఏముందో, కేవలం కులతత్వం తప్ప మరేది కాదు. వారు చేసిన సంస్కరణని చాలా తక్కువగా చూడటమే దీనికి కారణంగా మనం భావించవచ్చు. ఈ ప్రాసెస్లోనే ఫాతిమా షేక్ మరీ అడుగున పడిపోయింది. ఇక్కడ కొంత సావిత్రిబాయి ఫూలే చాలా కాలం కొంతకాలంగా మనకు తెలుస్తున్నారు. ఫూలే తర్వాతనే తెలుస్తున్నప్పటికీ ఫాతిమాతో పోల్చుకుంటే, ఫాతిమా షేక్తో పోల్చుకుంటే సావిత్రిబాయి ఫూలే కృషి కొంతకాలంగా పుస్తకాలకు ఎక్కుతుంది. బ్రిజరంజన్ మణి రాసింది కానీ, తర్వాత కొంతమంది రాస్తున్నటువంటి పుస్తకాల్లో సావిత్రిబాయి కృషిని కొంతమేరకు మనకి తెలియజేస్తున్నారు, వస్తున్నాయి. అయితే ఫాతిమా షేక్ మరింత అడుగును పడిపోవడానికి కారణాలు ఏంటి అనేది నసీర్ అహ్మద్ గారు ఈ పుస్తకంలో చర్చించారు. చాలా అంశాలు ఉన్నాయి దాని వెనుక. దానిలో లోపల కారణాలు ఉన్నాయి, బయట కారణాలు ఉన్నాయని చెప్పేసి ఆయన అంటారు. అయితే వాటి గురించి మాట్లాడుకునే ముందు ఫాతిమా షేక్ ఎవరు, ఫాతిమా షేక్కి, సావిత్రిబాయి ఫూలేకి, ఈ కుటుంబానికి, ఫూలేకి ఎలా పరిచయం జరిగింది, ఇదంతా కూడా ఆయన తీసుకొచ్చారు. అది మనం ఫూలే జీవిత చరిత్రలోకి వెళ్ళాలి. ఫూలేని చాలా చిన్నప్పుడే చదువు నుంచి ఆపేశారు. ఆయన తండ్రి అయినటువంటి గోవిందరావు గారు బ్రాహ్మణవాదుల ప్రభావానికి లోనై ఆయన ఫూలేని చదువు ఆపేశారు. అంటే మీ అబ్బాయికి చదువు అవసరం లేదంటే, శూద్రుల పరంగా ఉన్నటువంటి శూద్రులు, అతిశూద్రుల పరంగా బ్రాహ్మణీయ సమాజానికి ఉండేటువంటి వ్యతిరేకత, వారి చదువు పరంగా ఉండేటువంటి వ్యతిరేకత, వారికి చదువు అవసరం లేదు అనేటువంటి ఆ వ్యతిరేకత కారణంగా ఫూలేని చదువు ఆపేసి ఆయన్ని పనికి పంపిస్తారు. పనికి పంపిస్తే ఫూలే ఈ పండ్ల తోటలు, పూల తోటల్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్లో ఆయనకి పెళ్లి కూడా చేసేసారు. ఫూలేకి సావిత్రిబాయి ఫూలే తోటి చాలా చిన్న వయసులోనే పెళ్లి కూడా జరిగిపోతే చదువు మూలన పడుతుంది. చదువు పడినప్పుడు అక్కడ మనకి మున్షీ గఫార్ బేగ్ అనే ఒక ముస్లిం ఉన్నాడు. ఆయన పూణేలో ఉన్నటువంటి ఒక సంస్కరణవాది, ఒక టీచర్. ఆయన స్టూడెంట్స్కి పర్షియా, అరబిక్,
ఇట్లాంటివి బోధిస్తూ ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి ఒక సంస్కరణ అభిలాషి ఆయన ఉన్నారు. ఆయన ఆల్రెడీ గోవిందరావు గారు ఫూలేకి ఫూలే తండ్రికి మంచి మిత్రుడు. అయితే ఆయన ఒక సంస్కరణాభిలాషి అని చెప్పి తెలుసుకున్నటువంటి సగుణాబాయి ఎవరంటే ఫూలే మేనత్త, ఫూలే యొక్క తండ్రికి చెల్లెలు సగుణాబాయి. ఆమె ఫూలే తల్లి లేకపోయినప్పుడు ఆయనకి బాగా దగ్గర తీసి తల్లిలా పెంచినటువంటి ఆమె. ఆమె చాలా ఆందోళన చెంది ఈయన ఈ మున్షీ గఫార్ బెగ్ ఆయన చెప్తే ఈ గోవిందరావు వింటాడేమో అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి ఈ అబ్బాయిని మళ్ళీ స్కూల్కి పంపించమని చెప్పేసి మీరు చెప్పి చూడండి మా అన్నయ్య వింటాడేమో అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే ఆయన చెప్పడంతో గోవిందరావు గారు ఫూలే తండ్రి కొంత కన్విన్స్ కావడం తిరిగి ఆయన్ని స్కూల్కి పంపడం జరిగింది. అప్పుడు ఈ గఫార్ గారు పూణేలో ఉన్నటువంటి ఒక స్కాటిష్ స్కూల్ మిషనరీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో స్కాటిష్ మిషనరీ స్కూల్లో జాయిన్ చేస్తారు. మళ్ళీ అప్పటికే మూడేళ్ళు చదువు ఆలస్యం అవుతుంది, మూడేళ్ళు లాస్ అవుతుంది, అయినప్పటికీ కూడా చదువుని కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ బుధవారపేట పూణేలో ఉండేటువంటి బుధవారపేటలో మళ్ళీ ఆయన చదువు కొనసాగిస్తాడు. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువు కంటిన్యూ చేస్తాడు. ఆ సందర్భంగా ఆయన చదువుని ఫూలే చదువుని తిరిగి కొనసాగించడానికి మున్షీ గఫార్ బేగ్ అనేటువంటి ఒక ముస్లిము ఒక మోడర్న్ ఆధునిక భావాలు కలిగినటువంటి ముస్లిం ఆయన తోడ్పాటు మనకి ఎంతో ముఖ్యమైనది. దాన్ని నసీర్ అహ్మద్ గారు చాలా హైలైట్ చేస్తారు. ఆ రోజు ఫూలేకి ఆయన తిరిగి చదువుకోవడానికి అవకాశం కలిగించి చేరదీయకపోతే మనకి ఫూలే ఇంత ఒక మహాత్ముడుగా పరిచయం అయ్యేవాడు కాదేమో అని చెప్పేసి చెప్తారు. తర్వాత మళ్ళీ ఈయన చదువు కొనసాగించిన తర్వాత ఫూలే వెస్ట్రన్ ఐడియాలజీకి ఎక్స్పోజ్ అవుతారు. పాశ్చాత్య భావజాలం ముఖ్యంగా స్వేచ్ఛ సమానత్వం సభ్రతత్వం అనేటువంటి భావనలకి డెమోక్రాటిక్ ఒక అప్రోచ్ ఒక రెవల్యూషనరీ సోషల్ రెవల్యూషనరీ అప్రోచ్కి ఈయన ఎక్స్పోజ్ కావడం దానికి విశాల ప్రాపంచిక దృక్పథాన్ని ఆయన పెంపొందించుకోవడం ఇదంతా కూడా జరిగినప్పుడు ఆయన ఈ అణగారిన కులాలకి ముఖ్యంగా స్త్రీలకి అణగారి వారికి చదువు ప్రధానమైనటువంటి ఆయుధంగా ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా సామాజిక మార్పుకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఫూలే భావించడంతో ఆయన ఒక పాఠశాలని స్టార్ట్ చేస్తాడు, ఒక స్కూల్ స్టార్ట్ చేస్తాడు. స్కూల్ స్టార్ట్ చేశాక మళ్ళీ కుటుంబంలో ఫూలే కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అంటే బయట అసలు సమస్య బయటది, బయట బ్రాహ్మణవాదులు ఆయన్ని గోవిందరావు గారిని చాలా ఒత్తిడి తీసుకొస్తారు. అంటే డైరెక్ట్గా ఫూలే మీద కాకుండా ఆయన తండ్రి మీద ఒత్తిడి తీసుకొస్తే అది కుటుంబంలో చాలా చిచ్చు పెట్టి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెడుతుంది, వాళ్ళు ఆపేస్తారని చెప్పేసి అనుకుంటారు. అనుకుని వాళ్ళు విజయవంతం అవుతారు బ్రాహ్మణవాదులు. వాళ్ళు మళ్ళీ ఈ స్కూల్ స్టార్ట్ చేయడం తర్వాత ఆ స్కూల్కి మీ కోడలు కూడా ఏమాత్రమో బెరుకు ఈ సిగ్గు ఇవి లేకుండా ఆడపిల్లలు బయటకు వస్తారా అని చెప్పేసి అలాంటి బయటకు రాని సమాజం మనది. ఈ సమాజంలో అమ్మాయి బయటకు వచ్చి మీ కోడలు కూడా పిల్లలకి ముఖ్యంగా అణగారిన కులాలకి అంటరాని కులాలని భావించబడుతున్నటువంటి కులాల వాళ్ళకి స్కూలు పెట్టడం వాళ్ళకి విద్య నేర్పించడం అనేటువంటిది సంప్రదాయ విరుద్ధం, మన సంప్రదాయ వ్యవస్థ ఏమైపోతుంది అని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడితే మళ్ళీ ఫూలే తండ్రి గొడవ పడి ఫూలేని కన్విన్స్ చేయడానికి వాళ్ళకి చదువు చెప్పడానికి ఆపించడానికి ప్రయత్నం చేస్తాడు. చెప్పినప్పుడు ఫూలే ఒప్పుకోడు. ఫూలే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మిషన్ని తన అనుకున్నటువంటి ఈ సంస్కరణని కొనసాగించాలని చెప్పేసి గట్టిగా భావించడం, దాంతో ఫూలే తండ్రి ఫూలేని సావిత్రిబాయిని ఇంటి నుంచి బయటికి పంపుతారు. బయటికి పంపినప్పుడు ఆయన మళ్ళీ రోడ్డునే పడతాడు. రోడ్డునే పడ్డప్పుడు మళ్ళీ ఈ మున్షీ గఫార్ బేగ్ గారు వీరికి సహాయం చేస్తారు. అది ఎలాగంటే మున్షీ గఫార్ బేగ్ గారికి ఫాతిమా షేక్
అన్నగారైనటువంటి ఉస్మాన్ షేక్. ఉస్మాన్ షేక్ ఆల్రెడీ వాళ్ళకి మిత్రులు. ఎందుకంటే ఉస్మాన్ షేక్ ఫాతిమా షేక్ వీళ్ళిద్దరూ నిజానికి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వారు వస్త్ర పరిశ్రమ వస్త్ర వ్యాపారంలో పనిచేస్తుండేవాళ్ళు. అయితే అక్కడ పరిస్థితులు సరిగ్గా లేక ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వలస వస్తారు. మహారాష్ట్రకి వచ్చి ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఉండడానికి, తర్వాత కొత్త ప్రాంతంలో వాళ్ళు స్థిరపడడానికి ఇదంతా కూడా ఈ మున్షి గఫార్ బెగ్ గారు సహాయం చేస్తారు. సహాయం చేసి వాళ్ళు ముందు వేరే ప్లేస్కి వస్తే నాసిక్ దగ్గర ఒక ఊరు వస్తే అక్కడి నుంచి పూణేకి మారుస్తారు. పూణేలో వాళ్ళు ఉండడానికి ఈ బుధవారపేటలోనే ఒక ప్లేస్ ఒక ఇల్లుని ఏర్పాటు చేసి వాళ్ళకి రెసిడెన్స్ అంతా కూడా అరేంజ్ చేస్తారు, షెల్టర్ అరేంజ్ చేస్తారు. చేసినప్పుడు ఈయన ఈ మున్షి గఫార్ బెగ్ గారు ఫూలేని మళ్ళీ ఉస్మాన్ షేక్ దగ్గర తీసుకెళ్తారు. ఉస్మాన్ షేక్ కూడా ఆల్రెడీ ఫూలేకి కొంత ఫ్రెండ్, ఆల్రెడీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అయితే మున్షి గఫార్ బేగ్ చొరవతోటి ఆయన ఇనిషియేషన్తోనే తోటే ఉస్మాన్ షేక్ దగ్గరికి తీసుకెళ్ళి వారింట్లో ఈయనకి వీళ్ళిద్దరికి భార్యాభర్తలిద్దరికి కూడా షెల్టర్ అరేంజ్ చేస్తారు. టెంపరీగా చేస్తే ఉస్మాన్ షేక్, ఫాతిమా షేక్ అలా ఫూలే దంపతులకి పరిచయం అవుతారు. ఈ గఫార్ మున్షి గఫార్ బేగ్ ద్వారానే పరిచయం అవుతారు. అంటే ఆల్రెడీ పరిచయం ఉన్నప్పటికీ కూడా ఈ అరేంజ్మెంట్ చేసింది మాత్రం ఈ గఫార్ బేగ్ గారే. ఇలా వారు పరిచయం అవడం, పరిచయం అయ్యాక ఫూలేకి సావిత్రిబాయికి వాళ్ళు అన్ని రకాలుగా ఆదుకోవడమే కాకుండా కొంత కొన్నాళ్ళు గడిచాక మళ్ళీ అంతకుముందు ప్రారంభించినటువంటి స్కూల్ని అది రివోక్ చేయాలని చెప్పేసి దాన్ని మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి కొంతకాలం గ్యాప్ తర్వాత ఆ ప్రయత్నాలు మొదలు పెడతాడు. మొదలుపెట్టి దానికోసం స్కూల్ బిల్డింగ్ కోసం ప్రయత్నాలు చేస్తాడు. ఆ బిల్డింగ్ కోసం ప్రయత్నాలు చేస్తే ఎక్కడా కూడా ఎవరు ఇవ్వరు. అప్పటికే పూణే అంటేనే ఒక బ్రాహ్మణీయ సమాజానికి, బ్రాహ్మణీయ విలువలకి ఒక పెద్ద సెంటర్, స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ఊరు అది. దానిలో ఎవరు కూడా, వాళ్ళందరూ కూడా అణగారిన కులాల చదువుని బాగా వ్యతిరేకించేవాళ్ళు. వ్యతిరేకించడమే కాకుండా వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ ప్రభుత్వం లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ ఎటువంటి ప్రయత్నాలు చేసినా అణగారిన కులాల వారికి విద్య కోసం, వారి విద్య కోసం స్కూల్స్ ప్రారంభించినా ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా వాటిని రకరకాలుగా అడ్డుకునేవాళ్ళు. రకరకాలుగా అడ్డుకోవడం, తర్వాత ఈ అంటరాని కులాల వాళ్ళు, అంటరాని కులాల వాళ్ళ పిల్లలు స్కూల్కి వస్తే మా పిల్లల్ని పంపించమని చెప్పేసి వాళ్ళ డిసెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కట్టడి చేయడం, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కూడా చాలా వరకు బ్రాహ్మణికల్ సెక్షన్స్ తోటి, ఈ దేశంలో ఉండేటువంటి ఆధిపత్య కులాలతోటి ఎప్పటికప్పుడు ఒక నెగోసియేషను లేకపోతే ఒక డిప్లొమాటిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ వారి ఒత్తిడికి లోనయ్యి వాళ్ళని వాళ్ళ మాట వినడం జరిగేది. అటువంటి పరిస్థితిలో స్కూలే స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి లేకపోతే షెల్టర్ కనీసం రెంట్ కూడా బిల్డింగ్ దొరకనటువంటి స్థలం దొరకనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఉస్మాన్ షేక్ ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ఆయనే వాళ్ళ ఇంట్లో స్కూల్ని స్టార్ట్ చేయడానికి అనుమతిస్తారు. ఇచ్చి ఇక్కడే బిగిన్ చేయమని చెప్పేసి అంటే అక్కడే ఆ ఇంట్లోనే బుధవారపేటలో 1948లో ఈ స్కూల్ని స్టార్ట్ చేస్తారు. ఇలా వాళ్ళు షెల్టర్ ఇవ్వడమే కాదు, ఫూలేకి సావిత్రిబాయికి కావలసినటువంటి బట్టలు, వంట సామాగ్రి సమస్తం అన్ని రకాలుగా కూడా ఆదుకుంటారు. అంతేకాకుండా ఉస్మాన్ షేక్, ఫాతిమా ఉస్మాన్ షేక్ చాలా ఆయన కూడా ఒక విశాలమైనటువంటి ప్రాపంచిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. ఫూలేకి అన్ని రకాలుగా సానుకూలంగా స్పందించేవాడు. ఫూలే యొక్క సంస్కరణ అభిలాషని ఎంతో గౌరవించి అభిమానించేవాడు. దాంతో ఇది సాధ్యమైంది. కేవలం ఒక షెల్టర్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళకున్నారు కాబట్టి వాళ్ళు ధనవంతులు కాబట్టి ఇవ్వడం కాదు. ఇక్కడ ఫూలే అభిప్రాయాలను గౌరవించడం, ఫూలే వ్యక్తిత్వాన్ని గౌరవించడం అనేటువంటిది చాలా ప్రధానమైన అంశంగా మనం భావించాలి. దాన్నే నసీర్ అహ్మద్ గారు కూడా అదే విషయాన్ని హైలైట్ చేశారు. ఉస్మాన్ షేక్
చాలా ఉన్నత భావాలు కలిగినటువంటి వాడు. ఆయనకు కూడా ఉర్దూ పర్షియా ఇట్లాంటి భాషల్లో మంచి పాండిత్యం ఉంది, సంస్కరణ అభిలాష ఉంది. కాబట్టి ఫులే అభిప్రాయాలని గౌరవించి వారికి స్కూల్ స్టార్ట్ చేయడానికి కూడా ఇచ్చారు. అదే ప్రాసెస్లో ఫాతిమాకి గతంలో వాళ్ళ అన్నగారు అయినటువంటి ఉస్మాన్ షేక్, ఆయన ఫూలే గురించి గొప్పగా చెప్తుండేవాడు. ఆయన మిత్రుడు కాబట్టి ఆల్రెడీ గొప్పగా చెప్తుండేవాడు. చెప్తూ ఉండడంతో ఫాతిమాకు కూడా ఫూలేని ఆయన భార్యని చూడాలని చెప్పేసి ఒక క్యూరియాసిటీ, అయితే వాళ్ళ గురించి తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ గతంలోనే ఉండేది. అయితే ఈ విధంగా వాళ్ళని ఇంటికి తీసుకురావడం, వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో తమ కుటుంబ సభ్యులుగా చూసుకోవడం అనే దాన్ని ఫాతిమా కూడా గొప్పగా తనకు లభించినటువంటి దొరికినటువంటి ఒక మంచి అవకాశంగా భావించి ఫాతిమా షేక్ని గుండెలకి హత్తుకుంది. ఒక కుటుంబంగా వాళ్ళందరూ కూడా కలిసిపోయారు. అలా బిగినైంది వాళ్ళ జర్నీ. తర్వాత ఫాతిమా షేక్ కూడా వీరి సహచర్యంతో, ఫూలే సావిత్రిబాయి ఫూలే వీళ్ళ పరిచయంతో, వాళ్ళ స్నేహంతో ఆమె కూడా వాళ్ళు ప్రారంభించినటువంటి స్కూల్లో చదువుకోవడం, ముఖ్యంగా మరాఠీ భాష. వాళ్ళకి అప్పటి వరకు ఉర్దూ పర్షియా ఇట్లాంటి భాషలే వచ్చేవి. తర్వాత అక్కడ ఉండేవాళ్ళు కాదు, వేరే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ మరాఠీ భాషని నేర్చుకోవడం, అంటే ఫార్మల్గా నేర్చుకోవడం, చదవడం రాయడం నేర్చుకోవడం కూడా ఈ స్కూల్లోనే ఆమె ప్రారంభించింది. ప్రారంభిస్తూ ఇక్కడ సావిత్రిబాయి ఫాతిమా షేక్ ఇద్దరు కూడా ఒక పక్క చదువుకుంటూ మరో పక్క ఆ స్కూల్లో విద్యా బోధన అంటే టీచింగ్ స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఫూలే వారికి తప్పకుండా టెక్నికల్గా కూడా, అంటే కేవలం వాళ్ళకి చెప్పడం వచ్చు, ఓదించడం వచ్చు కాబట్టి, అక్షరాభ్యాసం మినిమం వచ్చు కాబట్టి వాళ్ళని అలా టీచింగ్ కంటిన్యూ కానివ్వకుండా వాళ్ళని వాళ్ళకి టెక్నికల్గా కూడా ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పేసి భావించారు. ముందు ఆయనే వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్కి పంపించారు. అక్కడ కూడా క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారు, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఆమె పేరు మేడం సింధియా ఫెరారే, మేడం సింధియా ఫెరారే అనేటువంటి ఒక క్రిస్టియన్ మిషనరీ దగ్గర ఆ ఇన్స్టిట్యూట్లో వీళ్ళకి ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళని వెనక్కి ఈ టీచింగ్ని కంటిన్యూ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇలా చేస్తున్నప్పుడు కేవలం ఒక 6 సంవత్సరాల్లో, 1848 నుంచి 54 వరకు 6 సంవత్సరాల్లో పూణే పరిసర ప్రాంతాల్లో సుమారు 20 స్కూల్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. 20 స్కూల్స్ 6 సంవత్సరాల్లో అంటే మనం ఊహించడానికే చాలా కష్టం ఉంది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు సీరియస్గా చేశారు, చాలా యాక్టివ్గా చేశారు. అలాగే ఇంటింటికి తిరిగి ఫాతిమాను తర్వాత సావిత్రిబాయి ఇద్దరు కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకురావడం, తర్వాత ముస్లిం పిల్లల్ని తీసుకురావడానికి వీరిద్దరూ ఇంటింటికి తిరిగి ఆ తల్లిదండ్రులని కన్విన్స్ చేసి వారితోటి మాట్లాడి విద్య యొక్క ఆవశ్యకత ఏంటి, విద్య చదువు యొక్క ఆవశ్యకత ఏంటని చెప్పేసి నచ్చజెప్పి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే అప్పటి వరకు మనకి ముస్లిం ఎడ్యుకేషన్ అంటే చాలా వరకు అది కేవలం వాళ్ళకి ఉర్దూను పర్షియాను ఇట్లాంటివి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇళ్లల్లో కొంతమంది ఉపాధ్యాయులను పెట్టి ఉన్నటువంటి ముస్లింసే టీచర్స్ని ఇళ్లల్లో పెట్టుకుని పిల్లలకి నేర్పించేవాళ్ళు. అది ఒక రకమైన రిలీజియస్ ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది. అయితే సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫాతిమా షేక్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ముస్లిం పిల్లలకి సెక్యులర్ ఎడ్యుకేషన్ కావాలి, తర్వాత వెస్ట్రన్ ఎడ్యుకేషన్ కావాలి, ఇంగ్లీష్ విద్య కావాలని చెప్పేసి ఆమె భావించి ఆ రకంగా పేరెంట్స్ని కన్విన్స్ చేసి చాలామందిని పిల్లల్ని స్కూల్లో జాయిన్ అయ్యేలాగా చూడటం, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. చాలా వరకు ముస్లిం ఎడ్యుకేషన్ అంటే మనం సచార్ కమిటీ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను.
సచార్ కమిటీ చెప్పింది ఏంటంటే చాలా వరకు ముస్లిం పిల్లల్ని 7 నుంచి 19 ఏళ్ల వరకు ఉన్నటువంటి ముస్లిం పిల్లల్ని మదరసాలకు పంపించి అక్కడ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇస్తారు వాళ్ళకి సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉండదు అని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన ఉంది అయితే ఆ భావన నిజం కాదు వాస్తవానికి జరుగుతున్నది వేరే అలా అటువంటి రిలీజియస్ ఎడ్యుకేషన్ కి మదరసాలకు వెళ్ళేటువంటి ముస్లిం పిల్లల సంఖ్య కేవలం 4% ముస్లిం పిల్లల ఇది 4% ముస్లిం పిల్లలు మాత్రమే అలా వెళ్తున్నారు ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్ కి లేకపోతే ఎయిడెడ్ స్కూల్స్ కి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కి వెళ్తున్నారు కానీ మదరసాలకు వెళ్లి రిలీజియస్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య మీరన్నట్టు అంటే సమాజం భావిస్తున్నట్టు అది వాస్తవం కాదు అనేటువంటిది సచార్ కమిటీ నివేదిక అయితే అప్పటికి సావిత్రిబాయి ఫూలే నాటికి అది రిలీజియస్ ఎడ్యుకేషన్ కావచ్చు మరొకటి కావచ్చు కానీ ఎక్కువ మంది ఈ అరబిక్ పర్షియన్ ఇటువంటి ఎడ్యుకేషన్ నే తీసుకుంటుండేవాడు అటువంటి పరిస్థితిలో ఆమె వాళ్ళని అక్కడికి రప్పించడం అనేటువంటిది చాలా పెద్ద విషయం తర్వాత ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఈ స్కూల్స్ రన్ చేస్తున్నటువంటి ప్రాసెస్ లో ఎన్నో ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారు మనం సావిత్రిబాయిని గురించి చదివేటప్పుడు తెలుసుకుంటాం సావిత్రిబాయి స్కూల్స్ కి టీచర్ గా వెళ్ళడం ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయినిగా స్కూల్లో పనిచేయడానికి వెళ్ళేటప్పుడు వచ్చేపోయే దారిలో బ్రాహ్మణవాదులు సంప్రదాయవాదులు స్త్రీ విద్యని లేకపోతే స్త్రీ అభివృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళు దాన్ని సహించలేని వాళ్ళు మార్పుని సహించలేనటువంటి సంప్రదాయవాదులు మత ఛాందస్వాదులు వీళ్ళు అనేక రకాలుగా ఆమె మీద దాడి చేసేవాళ్ళు భౌతికంగా దాడి చేసేవాళ్ళు రాళ్ళు విసిరేవాళ్ళు బురద విసిరేవాళ్ళు అనేక మాటలతో దుర్భాషలాడేవాళ్ళు అని చెప్పేసి మనం సావిత్రిబాయి కాంటెక్స్ట్లో చదువుతాం అది సేమ్ థింగ్ అది అటువంటి పరిస్థితే ఫాతిమా కూడా ఎదుర్కొంది ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసే స్కూల్కి వెళ్ళేవాళ్ళు కలిసే పనిచేస్తుండేవాళ్ళు ఆ ప్రాసెస్లో అటువంటి సమస్యలు అటువంటి సవాళ్ళు ఇవన్నీ కూడా ఫాతిమా కూడా ఎదుర్కొంది ఫాతిమాని కూడా ఎన్నో మాటలు అనేవాళ్ళు ఇద్దరిని కూడా దుర్భాషలాడేవాళ్ళు వీళ్ళు వెళ్ళి ఏం సాధిస్తారని చెప్పేసి ఏం ఉద్ధరించబోతున్నారని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు ఆ ఎగతాళి చేసిన వాళ్ళల్లో ఆశ్చర్యకరంగా స్త్రీలు కూడా ఉన్నారు బ్రాహ్మణవాదులు లేకపోతే సంప్రదాయవాదులైనటువంటి పురుషులు ఎలాగూ వారి నుంచి మనం ఎటువంటి మంచితనాన్ని ఆశించాం కాబట్టి వాళ్ళ నుంచి అది అలాగే ఉంటుంది అనుకుంటాం అయితే ఆ స్త్రీలు ఆ కులాల స్త్రీలు ఆ వర్గాల స్త్రీలు కూడా వీళ్ళ మీద దాడి చేయడం వాళ్ళని దుర్భాషలాడడం ఎగతాళి చేయడం ఇటువంటివి చాలా జరిగాయి జరిగితే వాటన్నిటిని కూడా వీళ్ళు మౌనంగా ఓర్చుకున్నారు కొన్నిసార్లు తిరగబడ్డారు అయితే వాళ్ళు అనుకున్నటువంటి ఈ ఒక మిషన్ ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్గా వెనక్కి తిరిగి చూడకుండా దాన్ని కంటిన్యూ చేశారు అలా కంటిన్యూ చేయడం అనేటువంటి ఇక్కడ చాలా మనకి ఎంతో కష్టంతో కూడుకున్నది ఇప్పుడు మనం ఈరోజు కొంతమంది అన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 21వ శతాబ్దంలో ఇంత మార్పు ఇదంతా వచ్చిందనుకుంటున్నటువంటి ఈ రోజుల్లోనే మనం ఈ సంప్రదాయవాదుల మాటలు బ్రాహ్మణవాదుల మాటలు వాళ్ళ దాడులు వాళ్ళు చేసినటువంటి వాటిని తట్టుకోలేని పరిస్థితి ఉంది చాలా హర్ట్ అవుతాం మానసికంగా ఎన్నో వెనక్కి వెళ్ళిపోతాం మనం అనుకో సరేలే అని చెప్పేసి ఓర్చుకోలేక డ్రాప్ అయిపోతాం కానీ ఫాతిమా కానీ సావిత్రిబాయి కానీ ఫూలే కానీ ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కి వెళ్లకుండా ముందుకే వెళ్ళి సత్యశోధక సమాజ్ తర్వాత సత్యశోధక సమాజ్ని 1873లో ప్రారంభించి దాన్ని విశాలంగా ఇంకా వాళ్ళు అనుకున్నటువంటి మిషన్ని పెద్ద ఎత్తున కంటిన్యూ చేశారు ఈ ప్రాసెస్లో ఫాతిమా షేక్ ఈ ఫూలే దంపతులకి ఎంతో సహాయంగా ఉండడమే కాకుండా ఒకసారి ఆమె సావిత్రిబాయి ఆమెకి అనారోగ్యం చేసి కొంతకాలం తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది సతారా జిల్లాలో వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది వెళ్ళి అక్కడ చాలా కాలం పాటు ఉన్నప్పుడు ఫాతిమా ఈ స్కూల్స్కి హెడ్ మిస్ట్రెస్గా కూడా పనిచేసింది ప్రధాన ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేసి ఆ బాధ్యతల్ని అంటే ఆమె అక్కడ లేని లోటుని చాలా శక్తివంతంగా ఎఫిషియెంట్గా చేసింది ఆ విషయాన్ని
మనకి की సావిత్రిబాయి లెటర్స్ సావిత్రిబాయి ఫూలేకి రాసినటువంటి ఉత్తరాల్లో పేర్కొంది. నేను ఇక్కడ లేకపోవడం వల్ల ఫాతిమా చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. అన్ని పనులు తనే చేయాల్సిన పరిస్థితి ఏర్పడి కొంత ఫాతిమాకి అసౌకర్యం కలుగుతుండొచ్చు. కానీ ఫాతిమా అట్లా ఫీల్ అయ్యే మనిషి కాదు. చాలా సమర్థవంతంగా చాలా ఓర్పుతో సహనంతో దాన్ని చక్కదిద్దుతుందని చెప్పేసి ఫాతిమా గురించి ఉత్తరం రాస్తుంది. అలా ఆ ఉత్తరం తప్ప మనకి సావిత్రిబాయి మిగతా రచనలో కానీ తర్వాత ఫూలేకి సంబంధించినటువంటి మిగతా రచనలో కానీ ఫాతిమా షేక్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేకపోవడం మీద కూడా నసీర్ అహ్మద్ గారు దీనిలో ఈ పుస్తకంలో చర్చించారు. ఆ తర్వాత ఫాతిమా సావిత్రిబాయి ఫూలే వీరు ప్రారంభించినటువంటి సత్యశోధక సమాజ కార్యక్రమాలు లేకపోతే దానికి ముందు సత్యశోధకు ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు. దానిలో వితంతువుల సమస్యలు బ్రాహ్మణ వితంతువుల సమస్యల మీద వాళ్ళు ఒక సంస్కరణను ప్రారంభించారు. అదేంటంటే బ్రాహ్మణ వితంతువులు ఇతర పురుషుల వల్ల వాళ్ళు గర్భవతులైతే చావుతో సమానం మరణంతో సమానం అటువంటి స్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా కాశీ ప్రయాగ లాంటి ఈ పుణ్యక్షేత్రాలకి లేకపోతే ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండేటువంటి క్రౌడ్ ఉండేటువంటి ప్లేస్కి అక్కడ లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు బిడ్డను కానీ వదిలేయటం కానీ చేస్తారు లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో ఫూలే దంపతులు అక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తారు. దాన్ని శిశుహత్య నిరోధక గృహం అనే పేరుతోటి శిశుహత్య నిరోధక గృహం. దానిలో ఈ వితంతులు వచ్చి ఆ షెల్టర్లో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి షెల్టర్లో కాన్పు చేసుకుని డెలివరీ అయిపోయి బిడ్డని వాళ్ళకి ఇవ్వచ్చు. బిడ్డరు కానీ మీరు కానీ చనిపోవద్దని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి ఒక ప్రకటన వాడిస్తారు. ప్రకటన అది చాలా అనేక వివాదాలకి కారణమవుతుంది. ఫూలే మీద హత్యా ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా వాళ్ళు వాల్ పోస్టర్లు వేస్తే బ్రాహ్మణ సంప్రదాయవాదులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడతారు. గగ్గోలు పెట్టి మా స్త్రీలకి మీరు షెల్టర్ ఇచ్చి వాళ్ళు ఇటువంటి సోకాల్ అక్రమ సంబంధాలకి వెళ్ళి పిల్లల్ని కంటే మీరు వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఆ పిల్లల్ని పెంచుతారా అని చెప్పేసి మా పరువేం కానని చెప్పేసి వీళ్ళు ఫూలే మీద హత్యా ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ వీళ్ళు అంటే స్కూల్లో టీచ్ చేయడానికి ఉపాధ్యాయులుగా పనిచేయడానికి ఎలా ట్రైనింగ్ అయ్యారో అలాగే ఆ వితంతు స్త్రీల కాన్పులు చేయడానికి కూడా వీళ్ళు ప్రసూతి సంబంధమైనటువంటి శిక్షణ ట్రైనింగ్ తీసుకుని వీళ్ళే డెలివరీస్ చేస్తూ నర్సింగ్ చేస్తూ అక్కడ అన్ని సేవలు చేసేవాళ్ళు. దానిలో ఫాతిమా షేక్ కూడా సావిత్రిబాయితో పాటు ఆమె కూడా ట్రైన్ అప్ అయ్యి పనిచేయడం. ఇలా అన్ని విషయాల్లో ఫూలే దంపతులు ప్రారంభించినటువంటి సంస్కరణ ఉద్యమంలో అటు విద్యపరంగాను తర్వాత స్త్రీల పరంగా ఉన్నటువంటి ఇతర సమస్యల మీద కూడా ఫాతిమా షేక్ సమానంగా వారితో పాటు కలిసి భాగస్వామ్యం తీసుకున్నారు. ఈ ప్రాసెస్లో ఒక పక్క సంప్రదాయవాదులైనటువంటి హిందువుల నుంచి వాళ్ళ నుంచి దాడులు ఎదుర్కోవడంతో పాటు ఫాతిమా షేక్ తన సొంత సామాజిక వర్గం ముస్లిం సమాజం నుంచి ముఖ్యంగా సంప్రదాయవాదులైనటువంటి ముస్లింల నుంచి కూడా కొంత వ్యతిరేకతని ఎదుర్కొంది. ఎలా అంటే వాళ్ళు సెక్యులర్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కాబట్టి కొంతమంది అంటే మత మౌఢ్యంతో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అటువంటి వాళ్ళ నుంచి ఆమె కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆమెకి వాళ్ళ ఉస్మాన్ షేక్ చాలా స్ట్రాంగ్ బ్యాక్బోన్గా ఉండేవాడు. తర్వాత ఫూలే దంపతులు వీళ్ళు ఇంకా పవర్ఫుల్గా శక్తివంతులు. వాళ్ళు అనేక ఇబ్బందులు అనేక ఛాలెంజెస్ని ఆల్రెడీ ఫేస్ చేసి నిలబడిన వాళ్ళు. సో వాళ్ళ అండదండలతోటి ఫాతిమా ఏ రకంగా కూడా బెదరకుండా తాను అనుకున్నటువంటి పనిని ముందుకి తీసుకెళ్ళింది. అయితే ఫాతిమా షేక్ తర్వాత ఏమయ్యారు అంటే
ఆమె 1856 తర్వాత ఫాతిమా షేక్ ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఆమె కార్యక్రమాలు ఏంటి, ఆమె జీవితం ఎలా సాగింది తర్వాత అనేటువంటిది మనకి పెద్దగా లేదు. ఇప్పటి వరకు ఉన్నవన్నీ కూడా ఏదో కొంతమంది వ్యాసాల్లో మరాఠీ భాషలో తర్వాత ఉర్దూలో లభించినటువంటి చిన్న చిన్న వ్యాసాల ద్వారా దొరికినటువంటి సమాచారం ఇదంతా కూడా. అయితే తర్వాత 56 తర్వాత ఫాతిమా షేక్ గురించి తెలియకోవడానికి పెద్ద కారణాలు ఏంటి అని చెప్పేసి అనుకుంటే మనకి నసీర్ గారు చెప్పేది ఏంటంటే, నసీర్ అహ్మద్ గారు చెప్పేది ఏంటంటే, ఫాతిమా షేక్కి పెళ్ళి అయ్యింది అని చెప్పేసి 56 తర్వాత ఆమెకి వివాహం జరగడం వల్ల ఆమె అత్తగారింటికి వెళ్ళిపోవడం, తర్వాత ఆమె జీవితం మిగతా స్త్రీలలాగే సంప్రదాయ వ్యవస్థలో ఉండిపోవడం ఇలా కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి. అలాగే ఫాతిమా షేక్ వివాహం కూడా ఒక సంస్కరణ అభిలాషతోటి కట్న కానుకలకి సంబంధం లేకుండా ఫూలే దంపతులే దగ్గరుండి ఒక ఆదర్శప్రాయంగా వివాహం జరిపించారని చెప్పేసి కూడా చెప్పారు, ఈ పుస్తకంలో వివరించారు. అయితే తర్వాత ఆమె కనిపించకుండా పోవడానికి ఇక కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యతల్లో అత్తగారు తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో మనకి తెలియదు. అయితే ఫాతిమా షేక్ రచనలు చేశారని చెప్పేసి కొంతమంది అంటారు, ఆమె కవిత్వం రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు అని చెప్పేసి కొంత ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా దొరకట్లేదు. ఏం రాశారు, ఎవరికైనా ఉత్తరాలు రాశారా, లేకపోతే ఎటువంటి రచనలు ఏదైనా కానీ ఉత్తరాలు కానీ లేకపోతే సృజనాత్మక సాహిత్యం క్రియేటివ్ రైటింగ్ కానీ ఏం కూడా అవి అందుబాటులో లేవు. అందుబాటులో లేకపోవడానికి కూడా కారణాలని మనం సీరియస్గా అన్వేషించాలని చెప్పేసి రచయిత చెప్తారు దీంట్లో. అయితే ఫాతిమా ఫోటో ఆ పిక్చర్ మనకి కనిపించేటువంటి ఇది ఒక పుస్తకంలో వచ్చింది, మధుర ఒక పత్రికలో మొదటిసారిగా వచ్చింది మనకు కనిపించేటువంటి ఈ ఫోటో. సావిత్రిబాయి ఫాతిమా ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో. ఆ తర్వాత ఈ ఫోటో ఇది మెయిన్, దీనిలో సగుణాబాయి ఫూలే అత్త మెన్నత్ అయినటువంటి సగుణాబాయి, సావిత్రిబాయి వైట్ డ్రెస్ ఉన్నటువంటి ఈమె, సగుణాబాయి సావిత్రిబాయి ఫాతిమా షేక్ ఉన్నటువంటి పిల్లలు, స్కూల్ పిల్లలు ఉంటారు. వీళ్ళు ఉన్నటువంటి ఫోటోని మజూర్ అనేటువంటి ఒక పత్రిక ప్రచురించింది. ఆ ప్రచురించిన తర్వాత మాత్రమే ఫాతిమా ఎలాగుంటారు, ఫాతిమా షేక్ ఎలాగుంటారు అనేటువంటిది మనకి తెలుస్తుంది. అలాగే సావిత్రిబాయి కూడా ఆ ఫోటో తప్ప మనకి మిగతా ఫోటోలు లేవు. సావిత్రిబాయి గురించి మనకు తెలిసేది ఏంటంటే ఆమె పెద్దగా ఈ పబ్లిసిటీని తర్వాత గుర్తింపుని కోరుకునేవాళ్ళు కాదు. అప్పటికీ వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంది. ఫూలే ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చినా కూడా ఇంటికి ఆమె ఫోటో తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకని ఆమె ఫోటోలు కూడా పెద్దగా మనకు తెలియదు. ఈ ఒక్క ఫోటో ఆధారంగానే మొట్టమొదటిసారిగా సగుణాబాయి, సావిత్రిబాయి, ఫాతిమా షేక్ ఈ ముగ్గురు ఉన్నటువంటి మధూర్ అనేటువంటి పత్రికలో వచ్చింది. వారు కూడా ఒక ఫిల్ము, ఒక నెగిటివ్, ఆ నెగిటివ్ను ఆధారంగా చేసినటువంటి ఫోటో అది. ఆ ఫోటో ఆధారంగానే ఈ ఇద్దరు ఉన్నటువంటి ఫోటోలు కానీ విడిగా ఫాతిమా షేక్ కనిపించేటువంటి ఫోటోలు కానీ రూపొందించడం జరిగింది. అది తప్ప మిగతా సమాచారం, ఆమెకు సంబంధించిన సమాచారం చాలా వరకు అందుబాటులో లేదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏ సమాచారం అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నసీర్ అహ్మద్ గారు చాలా కష్టపడి అటు మరాఠీ పత్రికలు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి సమాచారం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ అనుకోవాలి. సావిత్రిబాయి ఫూలేకి రాసినటువంటి ఒక ఉత్తరంలో పేర్కొనడం తప్ప తర్వాత ఫూలే సమగ్ర సాహిత్యంలో కానీ తర్వాత సావిత్రిబాయి రచనలు ఇతర రచనల్లో కానీ ఎక్కడ కూడా ఫాతిమా షేక్ గురించి రాలేదు. తర్వాత మనకి ఇతరులు కూడా రాయకపోవడం, అప్పుడు లొకానే గురించి వచ్చింది, మిగతా వాళ్ళ గురించి వచ్చింది. సత్యశోధక సమాజ్ సెకండ్ లైన్ లీడర్షిప్ ఉంది, వాళ్ళ గురించి కూడా కొంత మనకి మరాఠీ పత్రికల్లో, హిందీ పత్రికల్లో కొంత చిన్న చిన్న వ్యాసాలు వచ్చాయి, దొరికేవి.
అయితే ఫాతిమా గురించి బొత్తిగా దొరకపోవడానికి కారణాలు కూడా మనం అన్వేషించాలని చెప్పేసి అంటూనే ఆయన ఉర్దూ పత్రికలు ఉర్దూ వ్యాసాలు తర్వాత మరాఠీలో దొరికినటువంటి వ్యాసాలు ఇంగ్లీషు తెలుగు ఇలా ఈ నాలుగు భాషల్లో దొరికినటువంటి అరుదైనటువంటి విషయాలని తీసుకొని ఈ పుస్తకాన్ని సుమారు 72 పేజీల పుస్తకాన్ని రాయడం అనేటువంటిది చాలా ఛాలెంజింగ్ ఆయన ఎంతో కమిట్మెంట్ తోటి చాలా ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ పుస్తకం రాయగలిగారు ఆ రాసే ప్రాసెస్లో చాలామందిని కన్సల్ట్ చేశారు అటు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆయన మిత్రులు పూణేలో చాలా చోట్ల తిరిగి అనేక మంది మిత్రుల్ని అటు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని తర్వాత జర్నలిస్టు మిత్రుల్ని అందరినీ కూడా కన్సల్ట్ చేసి సమాచారం అంటే ఫార్మల్ ఇన్ఫర్మేషను ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషను అంటే ఓరల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఆయన ఈ పుస్తకాన్ని రాశారు అయితే ఫాతిమా ఖచ్చితంగా తన మిత్రులతోటి తర్వాత బంధువులతోటి ఉత్తరాల సంప్రదింపులు చేసే ఉంటారు అవి మనం ఇంకా ఫర్దర్గా వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే ఆమె రాతలు ఆమె మిత్రురాలైనటువంటి సావిత్రిబాయి ఒక పక్క పోయిటరీ రాస్తున్నారు వ్యాసాలు రాస్తున్నారు తర్వాత పత్రికలకి వాళ్ళు సొంతగా పత్రికని స్థాపించారు ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఫాతిమా షేక్ కూడా ఏదో విధమైనటువంటి ఏదో విధంగా తన ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేసి ఉండాలి కనీసం ఉత్తరాల ద్వారానైనా కానీ తన భావాలు ఏంటో షేర్ చేసుకుని ఉండొచ్చు అని చెప్పేసి మనం ఊహించు అనుకోవచ్చు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అయితే సచార్ కమిటీ నేపథ్యంలో సచార్ కమిటీ చేసినటువంటి సూచనలు లేకపోతే ఆ సర్వేలో వాళ్ళ ఫైండింగ్స్లో తెలిసేది ఏంటంటే ఇతర మతాల స్త్రీలందరికంటే హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మిగతా సిక్కు బుద్ధిస్టు ఏ మతాల స్త్రీలందరితో కూడా పోల్చినప్పుడు ముస్లిం మహిళల ముస్లిం స్త్రీల యొక్క లిటరసీ రేటు చాలా తక్కువ అతి తక్కువగా ఉందనేసి సచార్ కమిటీ 2016లో వచ్చినటువంటి సచార్ కమిటీ చూపిస్తుంది అలాగే ముస్లింల పరంగా ఉన్నటువంటి దురభిప్రాయాలు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఈ రిలీజియస్ ఎడ్యుకేషన్కే ఇంపార్టెన్స్ ఇస్తారు రిలీజియస్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ 7 నుంచి 19 ఏళ్ల పిల్లల్ని ఎక్కువగా మదరసాలకు పంపించడం వలన వాళ్ళు ఉగ్రవాదులుగా తయారవుతున్నారు వాళ్ళకి ఆ విధమైనటువంటి తర్ఫీదు అక్కడ దొరుకుతుందని చెప్పేసి ముస్లిం సమాజం పట్ల మన భారతీయ సమాజంలో ముఖ్యంగా భారతీయ సమాజంలో ఇతర దేశాల్లో కూడా అటువంటి ఒక దురభిప్రాయం ఉందని చెప్పేసి దాన్ని ఫాతిమా షేక్ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి బ్రేక్ చేయాలని చెప్పేసి నసీర్ అహ్మద్ గారు చెప్తారు తర్వాత మనం కూడా ఈ లిటరసీ రేటు ముస్లిం స్త్రీల యొక్క లిటరసీ రేటు అంత తక్కువగా ఉండడానికి ముఖ్యంగా ఇండిపెండెన్స్ తర్వాత స్వతంత్రం తర్వాతే మరీ తక్కువగా ఉంది అంతకుముందు కొంత బాగుంది అంతకుముందు మనకి ముస్లిం యూనివర్సిటీ స్టార్ట్ చేసినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు తర్వాత రొకియా బేగం రొకియా షకావత్ బేగం ఆమె ఇటువంటి వాళ్ళు కూడా ముస్లిం స్త్రీల సమస్యల కోసం విద్య కోసం ముఖ్యంగా ముస్లిం స్త్రీలు విద్యాభివృద్ధి వాళ్ళ అక్షరాస్యత పెరగడానికి ఎంతో పనిచేశారు రొకియా బేగం ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు ముందు బాగల్పూర్లో ఎస్టాబ్లిష్ చేసి అక్కడ సంప్రదాయ ముస్లింల నుంచి కొంత వ్యతిరేకత కొంత నాన్ కోఆపరేషన్ వచ్చేసరికి ఆమె కలకటాకి ఆ స్కూల్ని మార్చి సుమారు 24 సంవత్సరాల పాటు ఒక స్కూల్ని ముస్లిం గర్ల్స్ కోసం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈయన కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నారు ఒకవైపు హిందూ సొసైటీని హిందూ ఓరియంటలిస్ట్ని సంప్రదాయవాదులను ఎదుర్కొంటూనే మరోవైపు ఆయన వీళ్ళని ముస్లిం సమాజంలో ఉండేటువంటి ఛాందస్సువాదులను కూడా వారందరూ కూడా ఎదుర్కొన్నారు అదే ప్రాసెస్లో ఫాతిమా షేక్ కూడా అందరినీ ఎదుర్కొన్నారు అటువైపు ముస్లింలని ఇటువైపు ముస్లిం హిందూస్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళ నుంచి వచ్చేటువంటి సవాళ్ళని ప్రతిబంధకాలని వాటన్నిటిని కూడా అధిగమించి తాను అనుకున్నటువంటి పనిని చాలా ధైర్యంతో ముందుకెళ్ళి చేశారు
అయితే ఆమె ఎంతకాలం జీవించారో కూడా మనకు తెలియదు. అయితే మనకి ఓరల్ దీని ద్వారా ఒక ఆధారాల ద్వారా ఆమె సుమారు 68 సంవత్సరాల పాటు జీవించారని చెప్పేసి ఆమె ఇయర్ ఆఫ్ బర్త్ ఫాతిమా ఇయర్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1832 లో ఆమె పుట్టారు. తర్వాత 1900 లో పుట్టిన తేదీ సంవత్సరం. తర్వాత అక్టోబర్ 9, 1900 అప్పుడు ఆమె మరణించారని చెప్పేసి సుమారు 68 సంవత్సరాల పాటు జీవించారని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ మౌఖిక పరమైనటువంటి సమాచారం. అయితే సచార కమిటీ వీళ్ళు చెప్పే దాంట్లో ఏంటంటే తెలుస్తుంది ఏంటంటే తక్కువగా ఉండడమే కాకుండా ముస్లిం స్త్రీల యొక్క లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉండడమే కాకుండా భారతీయ ప్రభుత్వాలు ముఖ్యంగా భారతదేశంలో ఇండిపెండెన్స్ తర్వాత ఈ ప్రభుత్వాలు ముస్లింల విద్యాస్థాయి ముస్లింల జీవన ప్రమాణాలు ముస్లింల ఇతర పరిస్థితులు వాటి మీద అధ్యయనాలు చేయడం అనేటువంటిది సరిగ్గా జరగడం లేదు. సర్వే చేయడం అనేటువంటిదే దాన్ని సీరియస్గా అంటే మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు ఎస్సీ ఎస్టీలు లేకపోతే ఓబీసీలు వాళ్ళ అక్షరాస్యత ఏంటి వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి వాళ్ళ మిగతా స్టాండర్డ్స్ ఏంటి అని చెప్పేసి సర్వేస్ చేసినంత ఇదిగా ముస్లింల సమస్యల మీద ముస్లింల స్థితిగతుల మీద సర్వేస్ చేపట్టడం లేదనేటువంటిది ఒక కంప్లైంట్. అది యునెస్కో యునిసెఫ్ కూడా గగ్గోలు పెట్టి వాళ్ళు ఎన్నోసార్లు మీరు ఇక్కడ ముస్లింల మీద సర్వేస్ చేయటం లేదు ముస్లిం స్త్రీల మీద వాళ్ళ స్థితి ఏంటి అనే దాని మీద మీరు అధ్యయనాలు చేయట్లేదని చెప్పేసి ఎన్నోసార్లు భారత ప్రభుత్వానికి రాసినప్పటికీ పాయింట్అవుట్ చేసినప్పటికీ కూడా అది ఇప్పటి వరకు కూడా సరైనటువంటి అధ్యయనాలను చేపట్టకపోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనం చూడవచ్చు. అయితే నసీర్ అహ్మద్ గారు చేసినటువంటి కృషి చాలా గొప్పది. అది ఆయన 5000 కాపీలని వేయడంతో పాటు ఆయన సుమారు 200 సెంటర్స్ ఎప్పటి నుంచో దీని మీద ప్రచారం చేస్తున్నారు పుస్తకం వస్తుందని చాలా చోట్ల ఈరోజు ఏంటి ప్రత్యేకత సావిత్రిబాయి ఫూలే వర్ధంతి నాడు ఈ పుస్తకాన్ని ఇన్ని సెంటర్స్లో ఇంతమంది ఆవిష్కరించడం ఎక్కడ ఎవరు ప్రధానంగా పనిచేస్తున్నారు ఎవరైతే దాన్ని ముందుకు తీసుకెళ్తారు అవసరమైన సమాచారాన్ని అవసరమైనటువంటి పబ్లిసిటీ దానికి కల్పిస్తారు నలుగురికి ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తారు అని చెప్పేసి భావించిన ప్రతి వాళ్ళకి కూడా ఆయన సుమారు 10-15 కాపీల దాకా ఎప్పటి నుంచో కొరియర్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా తపన నసీర్ అహ్మద్ గారిలో మనకి కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి ఇది ఏంటంటే ఈ పుస్తకాన్ని వేయడంతో దాన్ని జనంలోకి తీసుకెళ్ళడం ఆవిష్కరణ ద్వారా పరిచయ సభల ద్వారా రకరకాలుగా తీసుకెళ్ళడం తర్వాత ఈరోజు దాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది ఇక్కడ బహుజన కులాలు అణగారిన కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళ మధ్య ఉండవలసినటువంటి ఒక సయోధ్య లేకపోతే ఒక మంచి సంబంధాలు ఒక సానుభూతి సహానుభూతి కలిసి ముందుకెళ్ళే వాళ్ళ సమస్యల కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని ఆ కలిసి ఉండాల్సినటువంటి అవసరాన్ని ఆయన ఈ కాంటెక్స్ట్ని చేయడం దీన్ని సావిత్రిబాయి ఫూలే వర్ధంతితోటి కలిపి చేయటం అనేటువంటిది బహుజన కులాలు ముఖ్యంగా అణచివేత కులపరంగా మతపరంగా అణచివేతకు గురయ్యేటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా ఒక దగ్గరికి రావాలి కలిసి పనిచేయాల్సినటువంటి అవసరాన్ని ఈ పుస్తకం తీసుకొస్తుంది. ఇంత మంచి కృషి చేసినటువంటి నసీర్ అహ్మద్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దునియాదారి ద్వారా ఈ పుస్తక పరిచయమైనటువంటి స్కైబాబా గారు ఆయన మిత్రులు షాజహానా ఇంకా అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. అలాగే ఫేస్బుక్ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ దీన్ని వీక్షించినటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. జై భీమ్.
थैंक यू राणा यादव। थैंक यू सर हार्टी कंग्रेचुलेशंस। నేను పుస్తకాన్ని పూర్తిగా సరిగ్గా పరిచయం చేశానో లేదో తెలియదు, అయితే మ్యాక్సిమం దాదాపు అన్ని పాయింట్స్ వచ్చుంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్.